హలో అండి, వెల్కమ్స్ టు వాణిస్ వరల్డ్. అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇక నిన్నైతే దోశ పిండిని అంతా గ్రైండ్ చేశానండి, గ్రైండర్లో వేసి. ఇక్కడ చూడండి, ఒక క్లాత్ని అయితే ఈ విధంగా చుట్టేసి పెట్టాను, ఎలా పొంగిందో. ఆ తర్వాత మా గార్డెన్లో ఎన్ని పూలు వచ్చాయో మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇంక ఈరోజు రాఖీ పౌర్ణమి కదండి, పూజ కూడా చేసుకుందామని చెప్పేసి తలస్నానం కూడా చేసుకున్నాను. ఎంతింత పెద్దగా వస్తున్నాయి చూడండి పూలు, ఎందుకంటే ఇప్పుడు వర్షం అయితే పడతా ఉంది కదా. చూడండి ఈ విధంగా మల్లెలు చూడండి, దొంత మల్లెలు అంటారు వాటిని అయితే. ఇలా ఇదండి మందారాలు అయితే ఇంకా విచ్చుకొని కూడా విచ్చుకోలేదు. ఇంకా ఈ పూలతో చూడండి, దేవుని పటాలకన్నిటికీ అలంకరణ చేసేసి ఇదండి ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నామన్నమాట. అర్లీ మార్నింగే ఈ విధంగా పూజ చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. ఇక దోశ పిండి చూడండి, మీకు చూపిస్తున్నాను ఎలా పొంగిందో. చూడండి గ్రైండర్లో వేసానన్నమాట, ఎంతగా పొంగిందో చూడండి. పూజ కంటే ముందే ఈ పిండిని అయితే ఒక దాంట్లోకి వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టానండి. ఇంకా కొద్దిసేపు ఉందంటే బయటకంతా పడిపోతుందన్నమాట, ఇంతగా పొంగుతుందని నేను అనుకోలేదు. యాక్చువల్ గ్రైండ్ చేసినప్పుడేమో కొద్దిగా లోపలికే ఉండిందనమాట, చాలా ఎక్కువగా పొంగిపోయింది. ఇదండి ఇలాగ పొంగిందంటే దోశలు చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. దోశ పిండి బాగా పర్మెంటేషన్ కావాలి అని అంటే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రేషన్ బియ్యం వేయాలండి. ఆ తర్వాత కొద్దిగా అటుకులు వేసి గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ గ్రైండ్ చేసుకున్నామంటే ఈ విధంగా బాగా పులుస్తుందన్నమాట పిండి. ఇక నేను ఎప్పుడు దోశలు వేయాలన్నా ముందు రోజు స్కూల్కి వెళ్లే ముందు ఏం చేస్తానంటే బియ్యం అన్నీ నానబెట్టేస్తానండి, బియ్యము ఉద్దిబ్యాలు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా అటుకులను కూడా నానేసి మిక్సీ జార్లో కానీ లేదా గ్రైండర్ కానీ వేస్తానండి. ఇంకా పిండిని అయితే ఈ విధంగా 24 అవర్స్ వదిలేసామంటే బాగా పర్మెంటేషన్ అవుతుంది. ఇలా చేసుకోవాలండి దోశ పిండిని. అప్పుడు ఆ పిండితో సెట్ దోశ వేసినా లేదా కారం దోశ వేసినా లేదా ఊతప్పం వేసినా చాలా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి. అలా చేసుకోవాలన్నమాట దోశ పిండిని. దోశలోకి సింపుల్ చట్నీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఇదండి పచ్చిమిర్చి అయితే కొద్దిగా తీసుకున్నాను, తెల్లగడ్డ కొద్దిగా. వీటిని బాగా రోస్ట్ అయ్యేటట్లుగా ఇలాగ సింపుల్గా చేసుకున్న చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ చట్నీ. ఇక మన దగ్గర ఆల్రెడీ వేయించుకున్నటువంటి చెనక్కాయ విత్తనాలు ఉంటే సింపుల్గా ఒక 2 మినిట్స్లో ఈ చట్నీ అయితే రెడీ అవుతుందండి. ఇలాగ చేసుకోవచ్చు అనమాట. ఇదండి కొద్దిగా రోస్ట్ అయ్యేటట్లుగా చేసేసి బాగా చల్లారనిచ్చాలి. ఇదండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తాను. ఇంకా అవి బాగా చల్లారే లోపల ఎర్ర కొయ్యటాకుతో పప్పు అయితే చేస్తున్నానండి. మాకు టెర్రస్ పైన అయితే 2-3 టబ్బుల్లో ఆకుకూర అయితే ఉంది, మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను. ఇంక ఈ విధంగా పెద్ద పెద్ద ఆకులు అయితే వస్తున్నాయండి, ఈ మధ్య బాగా చినుకులు అయితే పడుతున్నాయి కదా. పప్పునైతే ఇలాగ ఆకుకూర పెట్టి చేసుకున్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇందులోకి టమోటాలు, ఆనియను, తెల్లగడ్డ కొద్దిగా, ఆ తర్వాత ఆకుకూర, కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసేసి సింపుల్గా చాలా టేస్టీ అయినటువంటి పప్పు అయితే చేసుకోవచ్చండి. ఇదండి ఆకుకూర అంతా కూడా పెట్టేస్తున్నాను, కొత్తిమీర కూడా ఇందులో కలిపేశాను, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇదండి ఇంకా తర్వాత కావలసినంత వాటర్ వేసేసి ఇంకా 4-5 విజిల్ ఇచ్చామంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు అయితే ఇద్దరము స్కూల్కి వెళ్ళట్లేదండి, మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా కాంప్లెక్స్ మీటింగ్లు అయితే ఉన్నాయన్నమాట. సో వాటికి అటెండ్ అవ్వాల్సింది, అక్కడ మాకైతే ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇదండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేస్తాను. ఇదో పప్పునైతే స్టవ్ పైన పెట్టేసి కాఫీ తాగాలండి, ఇంకా కాఫీ కూడా తాగలేదన్నమాట. ఇదండి ఇలాగ పెట్టేసిన తర్వాత కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ. నాకు మార్నింగే కాఫీనో టీనో ఏదో ఒకటి తాగితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కాంప్లెక్స్ మీటింగ్ నాకైతే ఈ ఊర్లోనే పడింది కాబట్టి కొద్దిగా లేటుగా వెళ్తానండి. ఇంకా మా హస్బెండ్కి అయితే వేరే ఊరు వేశారనమాట, తనైతే చాలా ఫాస్ట్గా వెళ్ళాలి అందుకని చెప్పేసి ఫస్ట్ ఆ విధంగా పప్పు అయితే పెట్టేశాను. తర్వాత చట్నీ కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక మా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తారండి, నేనైతే లంచ్కి మధ్యాహ్నం ఇంటికి వస్తానన్నమాట, తినేసి వెళ్ళొచ్చు. ఇదండి కాఫీని అయితే కలిపేసుకున్న తర్వాత ప్రశాంతంగా కిచెన్లోనే ఒక సైడ్ అయితే స్టూల్ వేసుకొని ఉంటానండి, అక్కడ కూర్చొని తాగేస్తానన్నమాట. ఇదండి ఇలాగ రిలాక్స్గా పని చేసుకుంటుంటాను. ఇక ఆడవాళ్ళకి ఎక్కువగా కిచెన్లోనే వర్క్ ఉంటుంది కాబట్టి ఒక స్టూలో లేదా ఒక చైర్ అలా వేసుకున్నామంటే మధ్య మధ్యలో అలా కూర్చోవచ్చండి, కొద్దిగా కాళ్ళు కూడా నొప్పి పుట్టవు. ఇదండి కాఫీ అంతా తాగేసిన తర్వాత ఇంకా చట్నీ అయితే గ్రైండ్ చేయాలండి. వేయించిన చెనక్కాయ విత్తనాలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఒక కప్ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత చింతపండు చూడండి, ఇదండి ఇంత వేయించిన పచ్చిమిర్చి, తర్వాత తెల్లగడ్డ, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి తర్వాత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకునేదే. ఈ చట్నీ దోశలకే కాదండి మైసూర్ బొండాలకు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదండి వీటన్నిటిని వేసి బాగా నున్నగా గ్రైండ్ చేసుకొని దీనికి పోపు పెట్టేసుకుంటే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక మేమిద్దరం కూడా వర్కింగ్ ఎంప్లాయీసే కాబట్టి అర్లీ మార్నింగే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ 2 కూడా తయారు చేయాల్సి ఉంటుందండి. ఇదండి
ఇంకా దీన్ని అయితే నున్నగా గ్రైండ్ చేసేస్తాను. ఇక ఈరోజు అయితే నా సబ్జెక్టుకి సంబంధించి కాంప్లెక్స్ ట్రైనింగ్ మీటింగ్కి అయితే వెళ్తున్నాం కదండి. సో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్లో మేము రిసీవ్ చేసుకునేటువంటి కంటెంట్ అంతా కూడా క్లాస్ రూమ్లో మళ్ళీ ఆ కంటెంట్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వదులుతారండి, తర్వాత తిరిగి వెళ్తే ఈవినింగ్ వదిలేస్తారనమాట. అలాగ కూర్చొని కూర్చొని కాళ్ళు అయితే చాలా నొప్పి అయితే పెడతాయండి. ఇక వాళ్ళు చెప్పేది విని విని బాగా స్ట్రెస్గా అయితే ఇంటికి వస్తామండి. అలాగ ఉంటుంది మాకు వర్క్ అయితే. ఇక మనం చేసేటువంటి ఏ పనిలో అయినా వర్క్ స్ట్రెస్ అయితే ఉంటుందండి. మనం ఊరికే అయితే సాలరీస్ అయితే రావు కదా, బాగా కష్టపడితేనే మనకు సాలరీ వచ్చేది. ఇంక అందుకని చెప్పేసి మాకు వీకెండ్ ఎప్పుడు వస్తుంది, సండేస్ ఎప్పుడు వస్తాయని నేనైతే వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. బాగా రిలాక్స్గా ఉండొచ్చు అని చెప్పేసి వీక్ అంతా వర్క్ చేసినిచ్చి అలాగే వీకెండ్లో అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇదండి చట్నీ అంతా బాగా నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బౌల్లోకి అయితే వేస్తున్నాను చూడండి. ఇక అందులోనూ నేను వర్క్ చేసేది కస్తూరిబా స్కూల్ కాబట్టి అది రెసిడెన్షియల్ స్కూల్ అండి. సో మాకు హాలిడే డ్యూటీస్, తర్వాత నైట్ డ్యూటీస్ ఇవి కూడా ఉంటాయన్నమాట. కొద్దిగా వర్క్ స్ట్రెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక నాకు ఎప్పుడు హాలిడే దొరికితే ఆ రోజు చాలా రిలాక్స్గా ఉండాలని అనుకుంటాను. ఇక్కడ వంట చేస్తూ యూస్ చేసినటువంటి యుటెన్సిల్స్ అన్నీ కూడా ఇదండి సింక్లోకి అయితే వేసి వెళ్తాను. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా వాటిని అయితే క్లీన్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఒక కాఫీనో టీ అలా తాగిన తర్వాత బాగా రిలాక్స్ అయిన తర్వాతనే ఇంకా మిగతా పని అయితే చేస్తుంటాను. ఇదండి ఎంతో టేస్టీ అయినటువంటి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. ఇంకా పప్పు కూడా ఇదండి విజిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, తర్వాత ఉప్పునైతే వేసేసి ఇక పప్పునంతా మెదిపేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీ అయినటువంటి పప్పు అయితే రెడీ అవుతుంది. కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను. చింతపండు వేయలేదంటే ఏమవుతుందంటే ఇంత వేడికి మాకు తాడిపత్రిలో చాలా చాలా వేడైతే ఉంటుందండి, కొద్దిగా వేయలేదనుకో చెడిపోతుందన్నమాట ఈవినింగ్ అంతా. అందుకని చెప్పేసి కొద్దిగా అయితే వేస్తుంటామన్నమాట. ఇక మెదుపుకున్న పప్పునంతా కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక పప్పుకైతే పోపు వేస్తానండి. ఇదండి ఇలాగ వంట రూమ్లో అయితే ఒక్క పని తర్వాత ఒకటి చేస్తుంటేనే నాకు ఇన్ టైంలో వంట అంతా ఫినిష్ అవుతుందండి. ఇదండి ఎంతో టేస్టీ అయినటువంటి పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా దోశ ఒక్కటే పోయాలన్నమాట. దోశ పోసానంటే ఇంకా మా హస్బెండ్ తినేసి ఫస్ట్ తనైతే వెళ్ళిపోతారనమాట. ఇక తనకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలండి. తనకి లంచ్ బాక్స్ కట్టించేసానంటే సరిపోతుంది. ఇదండి ఇంకా ఈ గిన్నెలు కూడా సింకులోకి అయితే వేస్తున్నాను. దోశ పిండిని కొద్దిగా ఉప్పు సోడా పొడి ఆల్రెడీ వేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇందులోకి ఇంకా కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుందని చెప్పేసి వాటర్ కొద్దిగా కలిపేసుకుంటున్నా. ఇంకా స్టవ్ పైన ఆల్రెడీ ప్యాన్ అయితే పెట్టేశాను కాబట్టి ఇదండి కొద్దిగా ఆనియన్ అయితే ఇక్కడ చూడండి రబ్ చేస్తున్నాను. ప్యాన్ ఎక్కువ రోజుల నుంచి యూస్ చేస్తుంటే సరిగ్గా దోశలు లేకపోతే ఆ విధంగా ఆనియన్ తిక్కామంటే చాలా బాగా లేస్తాయండి. ఇక దీనిపైకి కొద్దిగా నూనెనో లేదా నెయ్యినో అప్లై చేసామంటే సెట్ దోశ అయితే రెడీ అయినట్టే అండి. ఇదండి ఈ విధంగా కొద్దిగా అటుకులను ఎక్కువగా వేసామంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు. ఇదండి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చింది కదా. అటుకులు కొద్దిగా ఎక్కువగా వేసామంటే దోశలు బాగా స్మూత్గా వస్తాయండి. ఇదండి ఈ విధంగా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇంకొక దోశ కూడా వేస్తున్నాను ఇక్కడ. ఇదండి ఆనియన్ అయితే తిక్కేసి ఇంకొక దోశ అయితే వేస్తున్నా. ఇక ఇద్దరము కూర్చొని తిందామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈరోజు కుదిరేటట్లేదు. తనకి ఇంకా లంచ్ బాక్స్ కట్టాలా, కట్టిన తర్వాతనే నేను ఇంకా దోశ అయితే ఇంకా నేను కూడా వేసుకోవాలి కదండి. వేసుకున్న తర్వాత తిందామని చెప్పేసి అనుకుంటున్నా. ఇక నేను కూడా రెడీ కావాలా, ఫేస్ వాష్ చేసుకోవాలా, తర్వాత జడ వేసుకోవాలా, ఎంత వర్క్ ఉందో. ఇక బయట బట్టలు కూడా ఒక ట్రిప్ అయితే వాషింగ్ మిషన్లోకి వేసానండి, బాగా ఎండ వస్తుంది కదా అని చెప్పేసి వాటిని కూడా తీయాలా, ఆ వర్క్ కూడా ఉంది. ఇక మార్నింగ్ అయితే హడావిడి లేకుండా పనులన్నీ చేయాలనుకుంటుంటాను. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా కొద్దిగా టెన్షన్గానే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వన్ బై వన్ చేస్తున్నా కూడా వర్క్ అయితే ఇంకా ఉంటుంది. ఇదండి ఇంకా చట్నీ అయితే వేస్తున్నాను. ఇదండి కొద్దిగా ఓపిక చేసుకొని ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసామంటే ఎంతో టేస్టీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్. ఇంట్లో అందరు కూడా హ్యాపీగా తింటారు కదా. ఇదండి మా ఇంట్లో అయితే ఈరోజు దోశ తర్వాత చట్నీ. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నేను చెప్పినటువంటి కొలతలతో దోశ అయితే వేశారంటే ఇదండి ఇంత పలచాగా అయితే వస్తాయి. ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అనేటువంటి వెరైటీ అనేటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇదండి
అర్లీ మార్నింగే మార్నింగ్ అంతా సర్దేసింటాను అనమాట. ఎక్కడ వస్తువులు అక్కడ పెడుతూ ఉంటానండి. ఈవినింగ్ వస్తే నాకు టైం అయితే కుదరదు కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా ఇంట్లో హాల్లో కావచ్చు లేదా బెడ్రూమ్స్లో కావచ్చు, ఇంకేమంటే బట్టలు ఫోల్డింగ్ వేసేవి మాత్రం ఈవినింగ్ చేస్తుంటానండి వర్క్ అంతా. ఈ విధంగా నీట్గా రెడీ అయిపోయిన తర్వాత నా హ్యాండ్ బ్యాగ్లో కొన్ని బుక్స్, తర్వాత పెన్ను, ఆ తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్, వీటన్నింటినీ పెట్టేసుకొని వెళ్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.